వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తో పేదవాడి ఆరోగ్యానికి కొన్నంత అండ లభిస్తుంది. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకొని అప్పులు పాలయ్యే పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి. సీఎం జగన్ పరిపాలనలో అత్యంత బలోపేతమైన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందుతోంది. ఒక్క పైసా కూడా చెల్లించకుండా ఉచితంగా వైద్యం అందుకోవచ్చు. విస్తరించిన సేవలు, గణనీయంగా పెరిగిన ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ సేవలను అత్యంత సులభంగా అందుకోవటానికి ఏపీ ప్రభుత్వం ఈ నెల 18 నుంచి భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే రోజున కొత్తగా రూపొందించిన ఆరోగ్యశ్రీ కార్డులను గడప గడపకు అందించడంతో పాటు లబ్ధిదారులకు దిక్సూచిలా పనిచేసే యాప్ను కూడా మొబైల్స్లో డౌన్లోడ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో మొదలుపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వరంలా మారింది. తదుపరి ప్రభుత్వాల హయాంలో ఈ పథకం అమలు తీసుకట్టుగా తయారైంది. ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవటం వల్ల పేరుకు పథకం ఉన్నా లేనట్టే అన్న మాదిరిగా తయారైంది. సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని అనేక విప్లవాత్మక నిర్ణయాలతో పటిష్టం చేసింది. గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులను పూర్తిగా మార్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తానని, బీఆర్ఎస్ పార్టీ 15 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, బీజేపీ 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి హామీలనే ఇచ్చాయి. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా 25 లక్షల వరకు ఉచితంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద జగనన్న ప్రభుత్వం వైద్యం అందిస్తోంది. క్యాన్సర్ లాంటి తీవ్ర వ్యాధులతో బాధపడే వారికి 25 లక్షలు ఖర్చైన ప్రభుత్వం ఆ చికిత్సల భారాన్ని మొత్తంగా స్వీకరిస్తోంది. గతంలో క్యాన్సర్ చికిత్సలకు ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే డబ్బుపై 5 లక్షల పరిమితి ఉండేది. ఆ తర్వాత ఎంత ఖర్చైనా రోగులే భరించాల్సిన పరిస్థితి. సీఎం జగన్ ప్రభుత్వం ఈ పరిమితిని ఎత్తివేస్తూ వారికి పూర్తి వైద్యాన్ని అందిస్తోంది. ఇలాంటి ఖరీదైన ప్రొసీజర్ల కోసమే 1,897.86 కోట్లు ఖర్చు చేసింది. బయోలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కోసం 11,97,248 వరకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందుతోంది. అలాగే స్టెమెల్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 11 లక్షలు, గుండె మార్పిడి కోసం 10 లక్షలు, 77,510, ఇలా ఖరీదైన ప్రొసీజర్ల కోసం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద జగనన్న ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించింది. తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న 1,82,733 మంది ఈ ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా పొందారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 477.40 కోట్లు, ఈహెచ్ఎస్ కింద 154.1 కోట్లు పెండింగ్లో పెట్టారు. మొత్తంగా 631.56 కోట్ల రూపాయలను నెలల కొద్దీ బకాయిలు పెట్టడంతో ఆరోగ్యశ్రీ సేవలందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక సీఎం జగన్ అధికారాలు చేపట్టాక ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించడంతో పాటు బకాయి పడ్డ వాటిని క్లియర్ చేస్తూ వస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం బీపీఎల్ కుటుంబాలకే కాకుండా ఏడాదికి 5 లక్షల ఆలోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పథకాన్ని వర్తింపు చేసింది. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న లబ్ధిదారులు దరఖాస్తు చేసి ఆరోగ్యశ్రీ కార్డులను పెద్ద మొత్తంలో పొందారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి సుమారు 1,000 చికిత్సలకు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిమితమైంది. అమలు కూడా అరకొరే. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ చికిత్సలను సంఖ్యను 3,255కు పెంచింది. వైద్యం ఖర్చు 1,000లు దాటితే దాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చింది. ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆసుపత్రులు జనవరి 2019 నాటికి 748 ఉండగా వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక వీటి సంఖ్య 2,309కు పెరిగింది.
అంతేకాకుండా గత ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ బెంగళూరు చెన్నై మెట్రో నగరాలకు నాణ్యమైన వైద్యం కోసం రోగులు వెళ్తి వారికి ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేయకుండా గత ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఆయా నగరాల్లో ఈ సేవలు అందించే ఆసుపత్రులను విస్తరించింది. హైదరాబాద్లో 85, బెంగళూరులో 35, చెన్నైలో 16 ఆసుపత్రుల్లో 716 ప్రొసీజర్లలో మెరుగైన చికిత్సలు అందుకునే అవకాశాన్ని కల్పించింది. రోజుకు కనీసంగా 225, గరిష్టంగా నెలకు 5000 వరకు చెల్లిస్తోంది. దీంతో ఈ ఒక్క ఆసరా కిందే ఇప్పటివరకు 25,27,870 మంది 1,309.9 కోట్ల రూపాయలు అందుకున్నారు.